మూడపల్లి గ్రామానికి చెందిన పుల్లపు రాజయ్య కుటుంబానికి సర్పంచ్ అండగా నిలిచారు. మూడపల్లి గ్రామానికి చెందిన పల్లపు రాజయ్య 10 రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందగా మృతుని కుటుంబానికి గ్రామ సర్పంచ్ చిలుక అంజిబాబు అండగా నిలిచారు. ఆ కుటుంబానికి పూట గడవడం కష్టంగా మారడంతో సర్పంచ్ నిత్యావసర ఖర్చుల కోసం 10,000 రూపాయలు అందజేయడమే కాకుండా పెళ్లికి ఎదిగిన కూతురు అఖిల వివాహం కోసం మరో 40,000 రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేశారు. సర్పంచ్ ఆధ్వర్యంలో నాయకులు యువకులు విరాళాలు సేకరించి నగదును నిరుపేద కుటుంబానికి అందజేశారు. కార్యక్రమంలో గొళ్ళం నర్సింగ్, బొప్ప వెంకన్న, శ్రీనివాస్, రవి తదితరులు పాల్గొన్నారు. రాజయ్య అనే వ్యక్తి చనిపోవడం జరిగింది. వాళ్ళ కుటుంబం ప్రతినిధి వారికి ఇలా బాండ్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొంచుకున్న అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. చందుర్తి మండల కేంద్రంలో మూడపల్లి గ్రామానికి చెందిన పల్లపు రాజం అనే వ్యక్తి గత 10 రోజుల క్రితం చనిపోవడం జరిగింది. వాళ్లకు ఆ రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులు కంపల్సరీ ఈ మూడపల్లి గ్రామస్తులకు మరియు ఈ సర్పంచ్ గారికి కంపల్సరీ ఉంటాయని ఆ దేవుని కూడా ప్రార్థిస్తున్నాను. మూడపల్లి గ్రామానికి చెందిన పల్లపు రాజయ్య అనే ఒడ్డెరే కాలనీకి చెందిన పల్లపు రాజయ్య గత వారం రోజుల క్రితం అనారోగ్యంతో చనిపోవడం జరిగింది. వారి కుటుంబం వారికి 2 బిడ్డలు 1 కొడుకు, నిరుపేద కుటుంబం కనుక. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి మూడపల్లి రైతులే కానీ మా పాలక వర్గం కానీ మహిళా సంఘాలు కానీ ఆశా వర్గం అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక ముందు ఆడపిల్లల విషయంలో మా అంత సహాయ సహకారాలు ఎల్లెల్లలో అందిస్తామని తెలియజేసి వచ్చిన అందరికీ ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేసుకుని ముగించుకుంటాను.